హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఫ్రెండ్స్, టుడే రెసిపీ కోకోనట్ బర్ఫీ స్వీట్ రెసిపీ. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పచ్చి కొబ్బరి 1 కప్పు, ఒక పెద్ద సైజు కొబ్బరికాయ 1 తీసుకున్నాను. దాని వెనకాలన్న బ్లాక్ మొత్తం తీసేసుకోవాలి. కొబ్బరికి వెనకాలన్న బ్లాక్ మొత్తం కూడాను తీసేసుకుని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. షుగర్ 1/2 కప్, మిల్క్ 1 కప్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పౌడర్ 1 టేబుల్ స్పూన్. ముందుగా మిక్సీ జార్ తీసేసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాక దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మనకి కొబ్బరి తురుము ఎలా ఉంటుందో అలా ఆ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని అంతా కూడాను 1 కప్పులోకి తీసేసుకున్నాను. ముందుగా వెలిగించేసుకుని ఒక బండిల్ పెట్టుకోవాలి. అందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక అందులో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము అంతా కూడాను బాగా కలుపుకుంటూ ఈ కొబ్బరి అంతా కూడాను బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది కొబ్బరి. ఇందులో ఇప్పుడు షుగర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ స్వీట్కి షుగర్ అనేది తక్కువగానే పడుతుంది, ఎందుకంటే కొబ్బరి ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కనుక మనకు షుగర్ అనేది కొంచెం తక్కువగా పడుతుంది. షుగర్ వేసుకున్నాక మళ్ళీ మొత్తం అంతా కూడాను షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కూడాను కలుపుకుంటూ ఉండాలి. షుగర్ అంతా కూడాను బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మిల్క్ని యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా మిల్క్ని యాడ్ చేసేసుకుంటున్నాను. పాలు మొత్తం అన్నీ కూడాను యాడ్ చేసేసుకున్నాక మళ్ళీ అంతా కూడాను కలుపుకుంటూ ఇది మొత్తం బాగా కొంచెం గట్టిగా రావాలి. అంతవరకు కూడాను కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకుంటున్నాను. యాలకుల పౌడర్ వేసుకోక మళ్ళీ మొత్తం అంతా కూడాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ నుంచి కొంచెం గట్టిగా అయ్యే వరకు కూడాను కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన ఒక ప్లేట్కి ఆల్రెడీ నెయ్యి అప్లై చేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి. నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో మనం రెడీ చేసుకున్న కొబ్బరి బర్ఫీని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడాను యాడ్ చేసేసుకున్నాక దీన్ని అంతా కూడాను ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం స్పూన్తో కొద్దిగా గట్టిగా అంటూ ఈవెన్గా మొత్తం అంతా కూడాను ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని 1 అవర్ పాటు దీనికి రెస్ట్ ఇవ్వాలి. వన్ అవర్ తర్వాత ఇదంతా కూడాను కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం మనకి కావలసిన షేప్లో మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి.
ఒక ప్లేట్లకి సర్వ్ చేసేసుకుంటే కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం కోకోనట్ బర్ఫీని రెడీ చేసుకోవచ్చు ఈ స్వీట్ని. ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ను కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.